ఈరోజు మన రాష్ట్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి గారికి నమస్కారం ఈ రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వేడుకలు కానీ మన రాష్ట్రంలో ఈ రోజున జరుగుతున్న వేడుకలకు ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏంటంటే 2.5 సంవత్సరాలుగా జగనన్న మనందరికీ కూడా ఒక చక్కటి పాలన అందించారు ఆ పాలనలో మహిళలకు ఒక ప్రత్యేకత ఉంది ఒక ప్రాముఖ్యత ఉంది మహిళా పక్షపాతిగా ఈ రోజున ఆయన మనందరి యొక్క संक्षेम कोसम अभिवृद्धि कोसम मन अंदर आरोग्यम कोसम मन अंदर महिला साधिकारता साधिंचालनी एन्नो संक्षेम पदकाल रूप में मन अंदर की कोड़ा अन्नला तम्मुडला अंडगा उंटू मन अंदर महिला साधिकारता साधिंचे दिशगा मनल्नि एंकरेज चेसिन विधानम अंडगा उंटुन्न विधानम ई रोजुना మన సంబరాలన్నీ కూడా అంబరాన్ని అంటే విధంగా ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ రోజున దేశాన్ని పాలించే ప్రభుత్వాధినేతలు కార్పొరేట్ రంగంలో దూసుకుపోతున్న ధీర వనితలు వాణిజ్య రంగంలో వెలుగొందుతున్న అతివలు క్రీడా రంగంలో కాంతిలీలుతున్న క్రీడామణులు సామాన్య కుటుంబాన్ని నడిపిస్తున్న అమ్మలు ఈ రోజున వేదిక మీద ఉన్న మహిళా మనులు రాజ్యసభ సభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా శాసన సభ్యులుగా మంత్రులుగా మేయర్లుగా అలా ఈ రోజున లోకల్ బాడీస్ నుండి నెగ్గిన ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా ఎంపీపీలుగా జెడ్పీ చైర్మన్స్ గా అలానే కార్పొరేషన్ చైర్మన్స్ గా ఉన్న ప్రతి ఒక్క మహిళకి శ్రీమూర్తి కి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి ఎవరి నోట విన్నా జగనన్న అనే పదం మనం ఎక్కువగా సర్వసాధారణంగా వింటూ ఉంటాం అప్పుడప్పుడే మాటలు నేర్చుకున్న చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు కూడా అందరూ జగనన్న జగనన్న అంటూనే ఉంటారు అన్న అంటే అమ్మలో సగం నాన్నలో సగం అన్నకి నిలువెత్తు రూపం మన జగనన్న ఈ రోజున తల్లిదండ్రుల యొక్క బాధ్యతని అమ్మగా నాన్నగా మేనమామగా ఆయనే తీసుకుని మన బిడ్డల్ని చదివించే కార్యక్రమం అమ్మవడి అనే పథకం ద్వారా అలానే ఈ రోజున మన బిడ్డలకి తండ్రి అవసరాలు తీర్చే బాధ్యతని ఏదైతే ఉందో స్కూల్ కిట్స్ ఇచ్చేది అలానే సంపూర్ణ పోషణ సంపూర్ణమైన పౌష్టిక ఆహారాన్ని ఇచ్చేది తండ్రి బాధ్యతగా ఈ రోజున మరి స్కూల్లో ఇచ్చే మిడ్ డే మీల్ కూడా మరి మేనమామగా మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో తీసుకోవడం జరిగింది మనమందరం కూడా ఈ రోజున చాలా సంతోషించదగ్గ విషయం ఏంటంటే పద్దాక మనం మహిళా సాధికారత మహిళా సాధికారత అంటూ మాట్లాడుతుంటాం మహిళా సాధికారత అంటే అసలు అర్థం ఈ రోజున మనమందరం కూడా సాధికారత సాధించామని చెప్పడానికి మన నిర్ణయాలను మనమే తీసుకునే స్థాయికి ఎదగడం అలా ఎదగాలి అంటే మన దగ్గర ఫస్ట్ ఉండవలసింది ఎడ్యుకేషన్ తర్వాత ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ తర్వాత ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఈ మూడు ఉండాలి ఈ మూడు ఉన్న మహిళలందరూ కూడా మహిళా సాధికారత సాధించారని మనం గర్వంగా చెప్తూ ఉంటాం కానీ ఈ రోజున డోకాక చెల్లెమ్మల దగ్గర చదువు అనేది చాలా తక్కువగా ఉంటుంది కొంతమంది చదువుకోరు కొంతమంది చదువు మధ్యలోనే మానేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర ఆర్థికంగా స్ట్రెంత్ అనేది ఉండదు అలాంటి వాళ్ళని కూడా ఈ రోజున మహిళా సాధికారత సాధించే దిశగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చర్యలు తీసుకుని ఈ రోజున వారందరికీ కూడా అండగా ఉండి 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు వయసున్న వాళ్ళకి చేయూత అనే పథకం ద్వారా
మరి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని చెప్పి వారందర్నీ ప్రోత్సహించడం, దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే కలకన్నారో లక్షాధికారులుగా చూడాలన్న కలని ఈ రోజున నిజం చేస్తూ మనమందరం కూడా ఈ రోజున మహిళా సాధికారతను సాధించే దిశగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనందరికీ కూడా అన్నల అండగా ఉంటున్నారు. మహిళా సాధికారత అనేది ఎక్కడో లేదు. ఈ రోజున డయాస్ మీద చూసినా ఇక్కడ ఈ ప్రాంగణంలో చూసినా ఇదంతా కూడా ఈ రెండున్నర సంవత్సరాలుగా మనం సాధించిన మహిళా సాధికారత అది మన జగనన్న వలనే సాధ్యమైందని చెప్పడానికి గర్వపడుతున్నాను నేను. ఈ రోజున మరి మహిళల యొక్క ఆత్మాభిమానాన్ని కాపాడడం కోసం సొంత ఇంటి కలని నెరవేరుస్తూ ఈ రోజున మనందరికీ కూడా 32 లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తూ మరి 28 లక్షల ఇండ్లను కట్టించడం జరుగుతుంది. ఆడబిడ్డలందరికీ కూడా భద్రతనిస్తూ దిశ చట్టాన్ని చేయడం జరిగింది. అంతేకాకుండా ఆ దిశ చట్టం అనేది కేంద్రంలో ఇంకా పెండింగ్ లో ఉండడం వలన దిశ యాప్ని తీసుకురావడం జరిగింది. ఈ రోజున యాప్ ద్వారా ఎంతో మంది తమను తాము రక్షించుకునే విధంగా అది ఉపయోగపడుతుంది. అలానే మన అందరి బిడ్డల యొక్క ఆరోగ్యం కోసం, రాబోయే తరం యొక్క ఆరోగ్యం కోసం అంగన్వాడీ సెంటర్స్ ద్వారా ఇచ్చే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మరియు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం ప్లస్ అనేవి ఈ రోజున మరి ఎంతో మంది పేదలకు చక్కటి పౌష్టికాహారాన్ని అందిస్తూ వారందరూ కూడా రక్తహీనతకి దూరం చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో చూసినట్లయితే డోక్రా రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ రోజున మోసం చేశారు, సున్నా వడ్డీ ఇస్తామని చెప్పి మోసం చేశారు, మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేస్తామని చెప్పి మోసం చేశారు, మహిళలను లక్షాధికారులుగా చేస్తామని చెప్పి మోసం చేశారు. ఇలాంటి మోసాలు చంద్రబాబు మాకొద్దని చెప్పి 2019లో మా అందరి మంచి కోరే మనసున్న మహారాజు మాకు కావాలని చెప్పి జగనన్నని మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన మహిళా సోదరి మనులందరికీ నా పాదాభివందనం. ఈ రోజున రాజకీయ సాధికారత ముఖ్యంగా కేబినెట్ లో ముగ్గురు మహిళా మంత్రులకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఒక మహిళని రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ చేయడం జరిగింది జగనన్న, ఒక మహిళని డిప్యూటీ సీఎం చేయడం జరిగింది. ఈ రోజున అదే కోవలో నన్ను మహిళా శాఖ మంత్రిగా చేసి మా ముగ్గురికి బాధ్యతలు అప్పచెప్పి మరి మహిళా సాధికారత ఎక్కడో లేదు, మన రాష్ట్రంలోనే కేబినెట్ నుండే స్టార్ట్ అయిందని నిరూపించిన ఏకైక నాయకుడు మన జగనన్న. ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆశయ సాధనకి మరి తొలి కేబినెట్ లోనే 60% రిజర్వేషన్ కల్పిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా అవకాశం కల్పించడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజున నామినేటెడ్ పదవుల్లో నామినేటెడ్ పనుల్లో 50% మహిళలకి అవకాశాలు ఇస్తూ ఈ రోజున జగనన్న తీసుకున్న నిర్ణయం మరి మహిళా లోకమంతా కూడా ఆనందపడే విధంగా మరి ఎక్కడో అట్టడుగునున్న వర్గాలకు కూడా ఈ రోజున పదవులు ఇచ్చే అవకాశం జగనన్న హయాంలోనే జరిగింది. ఈ రోజున మన కోసం, మన అందరి భవిష్యత్ కోసం, మన అందరి ఆరోగ్యం కోసం, మన పిల్లల భవిష్యత్ కోసం ఇంతగా ఆలోచన చేసిన ముఖ్యమంత్రి అయితే ఎవరూ లేరు. ఈ రోజున మనమందరం కూడా జగనన్నని ఆస్వాదించి ఏ విధంగా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసుకున్నామో అదే ప్రేమాప్యాయతలతో రాబోయే రోజుల్లో కూడా జగనన్నని రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసుకుని రాబోయే తరానికి అందించవలసిన బాధ్యత మనందరి మీద ఉందని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానండి.